పలాసా అంత పెద్ద హిట్ అయింది, అందరూ కూడా పలాసా రక్షిత్ అనగానే మిమ్మల్ని గుర్తుపట్టేస్తూ ఉంటారు, మరి ఆ తర్వాత ఎందుకండి గ్యాప్ తీసుకున్నారు? పలాసా తర్వాత ఇమీడియట్గా నరకాసురు అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేసాము అరౌండ్ 2020 ఏప్రిల్లో, ఫస్ట్ లాక్డౌన్ తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత అదంతా జబల్పూర్ నార్త్ సైడ్ చేసాం, జబల్పూర్లో కానీ లంబసింగ్లో కానీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా అట్లా చేసాం. అది ఒక కాఫీ ఎస్టేట్ లో జరిగే కథ. చాలా క్యాస్టింగ్ ఉంది అందులో, నాజర్ గారు, చరణ్ రాజ్ గారు, శ్రీమాన్ గారు, శత్రు గారు. దాంతో మేము షూటింగ్ లో ఉండగా సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ వచ్చింది, సో అది కొంచెం డిస్టర్బ్ చేసింది మా సినిమాని. దాని తర్వాత అందరి డేట్లు కుదరటము, కాంబినేషన్స్ అవన్నీ సెట్ అవ్వడం, మళ్ళీ షూట్కి వెళ్ళటం. ఆ షూట్ జరిగిన తర్వాత నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కాబట్టి అంత ఈజీ కాదు ఒకసారి వచ్చిన ప్రమోషన్ మళ్ళీ రావడానికి. దాని తర్వాత మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అవ్వడం, రకరకాల కారణాల వల్ల 2 ఇయర్స్ పాటు ఆ ప్రాజెక్ట్లో నేను స్టక్ అయిపోయాను.